సూర్యాపేట జిల్లా కోదాడ గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించడం అభినందనీయమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునగాల మండలం కొక్కిరెనిలో సేవాభారతి ఆధ్వర్యంలో పునర్నిర్మించిన వివేకానంద వైద్యశాలను ఆయన ప్రారంభించారు. 1975లో శంకుస్థాపన చేయగా 1978లో నటుడు నందమూరి తారక రామారావు చేతుల మీదుగా వైద్యశాలను ప్రారంభించారు. అయితే 1982లో దుండగులు హాస్పిటల్లో ఉన్న ఫర్నిచర్ను ఎత్తుకెళ్లారు. అయితే గ్రామ పెద్దలు కోటి రూపాయల వ్యయంతో పునర్నిర్మించిన ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. సేవాభారతి సమితి ఆధ్వర్యంలో అంబులెన్స్ను బహుకరించారు. వైద్యశాల నిర్మాణంలో కృషి చేసిన పోటు పుల్లయ్య కుటుంబ సభ్యులను మంత్రి అభినందించారు. ప్రజలకు విద్య వైద్యం రెండు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటేనే ఆ సమాజాలు అభివృద్ధి చెందిన సమాజాలుగా, ఆరోగ్యవంతమైన సమాజాలుగా, నాగరికమైన సమాజాలుగా గుర్తించబడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవి ప్రజలందరికీ అందుబాటులో ఉంటేనే అటువంటి సమాజాలే మంచి సమాజాలే గుర్తించబడతాయి. గతంలో 2014 ముందు పాటలు రాసిన కవులు మేము నన్ను బిడ్డో సర్కార్ దవ్వుకని చెప్పి అటువంటి పరిస్థితుల నుంచి ఇంతకుముందు సుధీర్ చెప్పిండు. మొత్తం రాష్ట్రానికి మన పెనుబాడు వైద్యశాల రోల్ మోడల్గా వచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి కూడా చేసే స్థితికి తీసుకొచ్చిన మొట్టమొదటిసారిగా సుధీర్ సేవలు అందించింది. అక్కడ తనకి నేను చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎన్ని డబ్బులు కావాలన్నా తీసుకపో, కానీ ప్రజలు మాత్రం పెనుబడి దాటి బయట రావాల్సిన అక్కర్ లేకుండా చూడాలి. వైద్యానికి సంబంధించి ఏదైనా సీరియస్ సర్జరీస్ ఏదైనా అట్లాంటివి ఉంటే తప్ప అని చెప్పి తను అనుకున్న రీతిలో చేశాను. దాన్ని మొత్తం జిల్లాకు విస్తరించడం, ఇదే స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర మంత్రులు కూడా ఇవాళ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ వైద్య సిబ్బందిని కూడా సరిపోయేంతగా పెంచి ముందు పంపించడం జరుగుతూ ఉంది. ఏదో ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టించబడి ఉంది. పైగా పెద్దలు పుల్లయ్య గారు వారి సంబంధించి నేను రవీంద్రనాథ్ గారు ఇప్పుడు చాలా విషయాలు చెప్పాను. మనకు తెలియని విషయాలు లేదంటే డాక్టర్గా ఉన్నాం కానీ ఎట్లా వారు ఏ రకంగా అంటే కష్టపడి చదువుకొని ఎట్లా ముందుకొచ్చి ప్రజలకి వైద్యం అందించిన విషయంలో తప్పకుండా ఇటువంటి వాళ్ళు ఉంటేనే ఆ సమాజం ముందు